పోచారం డివిజన్ పరిధిలోని ఎర్రకుంట పటేల్కుంట చెరువు కల్వర్టు బాక్స్ నిర్మాణ పనుల పూర్తిగా తప్పుల దడకగా ఉందని కార్పొరేటర్ శాంతి ఆరోపించారు. 49 లక్షల వ్యయంతో కూడిన కల్వర్టు బాక్స్ పనులు ఏమాత్రం ప్లానింగ్ ప్రకారం జరగకుండా ప్లానింగ్ ఓచోట పనులు మరోచోట జరుగుతున్నాయని తెలిపారు. అధికారులతో సుదీర్ఘంగా చర్చించి ఇచ్చిన ప్లానింగ్ కాదని, ప్రశాంతి సొంత తెలివితేటలతో ప్లానింగ్ వేరే చోటకు మార్చి నిర్మాణాలు చేపట్టడమే కాకుండా డివిజన్లోని అంబేద్కర్ నగర్ కాలనీకి మంజూరైన రోడ్డు నిధులను దారిమళ్లించి మరోచోట రోడ్డు నిర్మాణం చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాక్సు పరిమాణం ప్లానింగ్ ప్రకారం కాకుండా తగ్గించి నిర్మించడం వల్ల నాల ఉధృతంగా ప్రవహిస్తే నీటి దాటికి ఎర్రకుంట నాల పరివాహక ప్రాంతాల ప్రజలు ఇళ్లు దెబ్బతినే అవకాశం ఉంటుందని కార్పొరేటర్ శాంతి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్లానింగ్ ప్రకారం కాకుండా ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చే విధంగా నాచారం ఏ ప్రశాంతి పనులు చేస్తున్నారన్నారు. డివిజన్ పరిధిలో ఆమె చేపడుతున్న అభివృద్ధి శూన్యమని, ఈ విషయంపై మంత్రి కేటీఆర్కి కూడా ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. ఏఈ ప్రశాంతి చేసిన నిధుల అవకతవకలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ శాంతి శేఖర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నేత సాయి జన్ శేఖర్, భూపాల్ రెడ్డి, రామచందర్, అంజీ, బచ్చన్న స్థానికులు పాల్గొన్నారు. ప్రతి డివిజన్ కార్పొరేటరు తర్వాత పనులు పర్యవేక్షించడానికి కంపల్సరీ వెళ్ళాలి. అదే దాని తీరుగ మేము వెళ్ళినాం. అక్కడ ఏఈ మేడం ఉంది, మేడం చూద్దాం రండి అని అంటే, మేడం మీతోటి మేము ఫోటో దిగలేమని ఒక ఏఈ గారు, ఒక లేడీ ఏఈ గారు ఒక లేడీ కార్పొరేటర్ని అవమానించింది. అది కూడా నేను మనసులో పెట్టుకున్నాం. ఆ వారికి చెప్పిన పోనీలే అమ్మాయి అని ఊకమన్నాడు. సరే అని మేము ఊకున్నాం. చాలా బాధ అనిపించింది. ఒక ఏఈ అయ్యి ఉండి, ఒక ఆఫీసర్ అయ్యి ఉండి ఒక కార్పొరేటర్ తోటి మేము దిగానని అవమానించడమేంది. ఇక్కడ బాక్స్ కల్వర్ట్ దగ్గర కూడా మమ్మల్ని చూసి వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా రాజకీయాలు చేస్తుంది. ఒక ఆఫీసర్ అయ్యి ఉండి వేరే వాళ్ళకి భయపడడం మీద నాకైతే అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా ప్రజా ధనం దుర్వినియోగం చేస్తుంది ఏఈ మేడము. ఏఈ మేడను వెంటనే తొలగించాలని నేనైతే కోరుతా ఉన్నాను. మా ప్రజలు కూడా కోరుతా ఉన్నారు. ఏఈ తోటి చాలా సఫర్ అవుతున్నారు. ఏఈ మేడం తోటి వెంటనే తొలగించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.